తరతరాలు ఇట్లానే ఉండాలా మనం మనకు స్వతంత్రం లేదా హక్కు లేదా మన మనుషులమే కదా పెండ్లనే దాని కింద అన్ని నలిగిపోయినాయి అన్నమాట ఆ మహిళలు ఎంత అనగదొక్కబడుతున్నారు వాళ్ళ అత్తగారిళ్ళలో భర్త చెప్పి చేతుల్లో ఉండి ఆ భర్త ఇంకా ఆ పెళ్లి చేసుకుంటాడు ఇంకా ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు ఇల్లీగల్ కనెక్షన్స్ ఎన్నో పెట్టుకోవచ్చు కానీ వాడికి అడిగే హక్కు లేదు భీమికి ఆనాడు కాదు ఈనాడు కాదు ఎప్పుడూ ఆడవాళ్ళకే శ్రమ ఎక్కువ అంటే ఈమె కష్టపడి ఈమె డబ్బులకు ఈమె అనుభవించడానికి ఈమె హక్కు లేదా చిన్నపిల్లలు ఇంకా తర్వాత అదే ఊర్లో గ్రామంలో తెలుగు మీడియం లేదు మా అమ్మగారు వాళ్ళే ముందు మా ఊర్లో స్కూలు మాకు అక్షరాభ్యాసం చేసింది మా అమ్మగారే మా అమ్మగారు అప్పుడే మెట్రిక్ చదువుకున్నారు ఆ ఊళ్ళో పిల్లలు మాతో పాటు ఆ గ్రామంలో ఉన్న పిల్లలు తెలంగాణ పిల్లలు అందరికి కూడా అమ్మే అక్షరాభ్యాసం చేయించింది అందరికీ ఆ రోజుల్లో చాలా గొప్ప చాలా చాలా గొప్ప అండి మా అమ్మ వాళ్ళు చాలా తెలివైంది మా అమ్మ చాలా అందంగా కూడా ఉండేది అందుకే రజాకారుల నుంచి కొంచెం రాసుకోవాల్సి వచ్చింది ఇక అప్పుడు చదువుకుని 5వ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత అంతా అప్పుడు ఉర్దూ మీడియాలు ఉండేవి ఎక్కువ తర్వాత తెలుగు మీడియం గ్రామ గ్రామంలో మా నాన్నగారు చాలా పనిచేశారు దానికి ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడే గాంధీ గారితో చీరాల ఉప్పు సత్యాగ్రహం దాంట్లో కూడా వెళ్ళినవాడు విజయవాడ మహా కాంగ్రెస్ సభలకి దానికి వెళ్ళినవాడే నాన్నగారంట అప్పుడు 5వ తరగతి అయిన తర్వాత పక్క ఊరికి వెళ్ళాలి మేము చదువుకోవటానికి ఆ ఊరిలో అంతవరకే ఉంది అయితే పంపించటం మళ్ళీ ఆడపిల్లల్ని బయటికి పంపించినప్పుడు అందులో మేము చౌదరీస్వి ఈ కుటుంబాల్లో అస్సలు బయటికి పంపరు లోపలే ఉండాలి అని అప్పుడు సికింద్రాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్లో చేర్చారు తీసుకొచ్చి మమ్మల్ని నేను సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్లో 9th అయిపోయింది 10th జాయిన్ అవ్వాలి 15వ సంవత్సరం నాకు అప్పుడు పెండ్లంటే తెలియదు ఇది అసలు బయట సమాజం తెలియదు ఒక సినిమా తెలియదు బయట లేదు కాన్వెంట్ నుంచి నాన్నగారు వస్తారు ఇంటికి తీసుకెళ్తారు స్టేషన్కి బండి వస్తుంది ఎడ్ల బండి ఎడ్ల బండిలో ఇంటికి తీసుకెళ్తారు మళ్ళీ చేర్చేటప్పుడు నాన్నగారు వచ్చి మళ్ళీ కాన్వెంట్లో చేర్చిపోతారు ఇంకా అంతవరకే మాకు తెలుసు ఊర్లోకి వచ్చినప్పుడు చుట్టాలు స్నేహితులు మా చర్చి ఇవే అంతవరకే మాకు అనమాట ఇంకా బయట తెలియదు 15వ సంవత్సరం నేను ఇంటికి రాగానే నాకు మ్యారేజ్ చేయాలని అంటే వాళ్ళు మా అత్తగారు వాళ్ళు పట్టుబట్టి కావాలని చేసుకుందాం ఇంకా పెద్దవాళ్ళు అయితే బాగా చదువుకుంటే ఇంకా నేను నాకు 15 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది చదువుకుంటే తెలుస్తుంది కదా జ్ఞానం అప్పుడు ఏం తెలిసేది కాదు చీర కట్టుకోవడం కూడా రాదు ఆ టైంలో వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు బొమ్మల పెళ్ళిలాగా చేసుకోవాలి మంచి చీరలో పెడతారు నగలు పెడతారు అనేది తప్పితే సమాజం ఏంటి బయట ప్రపంచం ఏంటి స్త్రీ జీవితం ఏంటి ఆమె కష్టాలు ఏంటి ఆమె ఎట్ట ఎదగాలి ఆమెకు స్వతంత్రం లేదా భావ స్వతంత్రం లేదు వ్యక్తి స్వతంత్రం లేదు సమాజంలో స్వతంత్రంగా బయటికి పొరిగింటికి కూడా వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా అత్తగారి ఇంట్లో అటువంటి పరిస్థితిలో నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళైన తర్వాత తెలిసిందనమాట మానసికంగా ఏంటి అసలు స్త్రీ అంటే ఏంటి తరతరాలుగా ఇట్లనే ఉండాలా మనము మనకు స్వతంత్రం లేదా హక్కు లేదా మన మనుషులమే కదా ఏంటనేది మెల్లగా ఆలోచన అప్పుడు మొదలైందనమాట మొదలయ్యి ఇక తర్వాత ఇంకా తెలుసుకోవటం మొదలుపెట్టాను మొత్తగా నేను చాలా మంచి స్టూడెంట్ని చాలా తెలివిగా చదివేసాను ఆపేశారు ఇంకా పెళ్ళైతే ఇంక అంతే కదా ఇక బయటికి కూడా వెళ్ళకూడదు అన్నీ చేయాలి రైతు కుటుంబం రైతులుగా ఉండిపోవాలి ఇంకా వాళ్ళు ఆ పంట పండించడం అందుకే నాకు వ్యవసాయం గురించి బాగా తెలుసు ఇప్పటికి కూడా ప్రతి ఎప్పుడు ఏది నాటాలి ఏమేయాలి ఎట్లా చేయాలి అనేది బాగా తెలుస్తుంది ఆ కుటుంబంలో ఇంకా అట్లా ఇమిడిపోయి నేను తమిళం బాగా మాట్లాడేదాన్ని మా కాన్వెంట్లో అంతా తమిళ పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ కదా ఆ ఏరియా అంతా తమిళియన్స్ ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళ పిల్లలతో పాటు మంచి తమిళ మాట్లాడేదాన్ని ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని అన్నింటిలో క్లవర్గా ఉండేదాన్ని అవన్నీ కూడా అసలు అత్తగారింటికి వెళ్ళి పెండ్లు అనే దాని కింద అన్నీ నలిగిపోయినాయి అనమాట తమిళం మర్చిపోయాను రాయటం చదవటం అంతా ఇంగ్లీష్ మర్చిపోయాను చాలా వరకు మా ఒక తెలుగు ఒక్కటి మాతృభాష కాబట్టి తెలుగుని మంచిగా దాన్ని మరి చర్చి చదవాలి కదా మేము అంతరం చర్చిలో అవన్నీ నేర్చుకోవాలి చదవాలి కాబట్టి అది ఒక్కటి మాత్రం నాకు బాగుండిపోయింది ఆ కష్టాలు అప్పటి నుంచి తెలుసు నాకు ఏంటి ఇది చదువుకోకూడదు మా అత్తగారి ఇంట్లో మా వారు మా బావగారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఆడపడుచులు ఆ ఇంట్లో కూడా చాలా ఉన్నాయిలేమ్మా కష్టాలు బాధలు ఉంటాయి ఇక చాలా ఉంటుంది చిన్నపిల్ల అయినా కానీ బాధ్యతలు మొయ్యాలి పనులు చేయాలి ఊరికి ఉండకూడదు ప్రతి ఒక్కటి మొయ్యాలి చిన్నదాన్నైనా వండాలి అట్లా చేతులు పెద్ద గిన్నెలు వండి చేతులు ఎన్నో మాటలు కాల్చుకున్నాను గంజి మీద పడి చేతులు పడి
అవన్నీ చాలా కష్టాలు. నేను అప్పుడే మా తోటలో మా రైతులం కదా పని చేయడానికి వచ్చేవాళ్ళు మహిళలు. ఆ మహిళలు ఎంత అనగదుక్కబడుతున్నారో, వాళ్ళ అత్తగారిళ్ళలో భర్త చెప్పి చేతుల్లో ఉండి ఆ భర్త ఇంకా ఆ పెళ్లి చేసుకుంటాడు, ఇంకా ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇల్లీగల్ కనెక్షన్స్ ఎన్నో పెట్టుకోవచ్చు, కానీ వాడికి అడిగే హక్కు లేదు. భీమికి ఏమైనా మాత్రం వాడు పదువుకులు ఏమే పని చేయాలి, ఆడవాళ్లే శ్రమ. ఆనాడు కాదు ఈనాడు కాదు ఎప్పుడూ ఆడవాళ్ళకే శ్రమ ఎక్కువ. కష్టపడేది వాళ్ళు, ఇల్లు చక్కదిద్దుకునేది వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారే హోమ్ మినిస్టరు ముందు ముందు ఎన్నో మా జగన్ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళని వీళ్ళని చెప్తున్నారు. అలాంతకన్నా ఎక్కువైనది స్త్రీ ఆడ ఇంట్లో, ఎందుకంటే అన్నీ చూసుకోవాలి, ఉన్న దా బడ్జెట్లోని అన్నీ సమకూర్చుకోవాలి, అత్తమామలు చూడాలి, చుట్టాలు వస్తే చూడాలి, హాస్పిటల్ ఖర్చులు చూడాలి, బిడ్డలు చూసుకోవాలి, భర్తకు అన్ని విధాలు పెట్టాలి, సమాజాన్ని చూడాలి, కుటుంబాన్ని ఎక్కడ వెలితి కాకూడదు, మన కుటుంబం నెంబర్ వన్గా ఉండాలి సమాజ సొసైటీలో అనే బాధ్యత, ఇవన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి ఎక్కువ. ఇవన్నీ ఆలోచించి ఆలోచించిందాక నాకు ఆలోచనే ఎక్కువ అనమాట. మౌనంగా ఉండేదాన్ని, ఎక్కువ నేను మాట్లాడేదాన్ని కాదు ఎవరితో, అప్పుడు అస్సలు మాట్లాడేదాన్ని కాదు, అవసరమైతేనే మాట్లాడేదాన్ని. మౌనంగా చుట్టుపక్కల అంతా గమనించేదాన్ని. ఆమె పనికి వచ్చింది, ఆమె బాధ ఇది, ఈమె పని డబ్బులు తీసుకెళ్ళగానే కొట్టి ఇంటికి పోగానే భర్త తీసుకుంటాడు అంటే ఈమె కష్టపడ్డ ఈమె డబ్బులకు ఈమె అనుభవించడానికి ఈమె హక్కు లేదా, ఏది డబ్బులని అడుగుతాడు. మా ఆయనేమో తాగుతాడు పడుకుంటాడు కొడతాడు, ఆధిపత్యం ఆయనది. ఈమెమో కష్టపడాలి బానిస అనమాట. అమ్మా ఇంత ఎందుకు పెళ్లి చేసుకుందంటే, అంటే అందరూ అని నేను చెప్పను, ఒక కొంచెం బంగారం పెట్టి ఏదో చేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్తాడు భర్త అనే అతను, కట్టు బానిసగా కట్టేసుకుంటాడు ఇంటికి, అంతేనమ్మా. గొప్ప కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పలేరు, కానీ కొంతమంది లోపల లోపలే నలిగిపోతారు. నేను అదే కాక అప్పుడు ఆ దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది నాకు ఇది.